ప్రభుత్వ విమానయాన రంగ సంస్థ ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ చేతిలోకి వెళ్ళింది. ఎయిర్ ఇండియాని బిడ్డింగ్ ద్వారా టాటా సన్స్ దక్కించుకుంది. 43,000 కోట్ల నష్టాలతో నడుస్తున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియాను వదిలించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రైవేట్ పరం చేయాలని భావించింది. తన నిర్ణయానికి అనుగుణంగానే బిడ్డింగ్ నిర్వహించింది. ఎయిర్ ఇండియాను సొంతం చేసుకోవడానికి టాటా సంస్థతో పాటు మరో సంస్థ స్పైస్ జెట్ కూడా బిడ్డింగ్ లో పాల్గొంది. ఈ పోటీలో చివరకు ఎయిర్ ఇండియాను టాటా సొంతం చేసుకుంది.